మీరు అంత కష్టపడి వచ్చారు మరి ప్రొడ్యూసర్ కి మీరు మీ మీద ఒక రూమర్ ఉంది యాక్చువల్లీ నా మీద అవును రూమరా yes మీరు కష్టపడి ఇంత కష్టపడి వచ్చారు డబ్బు విలువ మీకు తెలుసు మరి ప్రొడ్యూసర్ డబ్బుల్ని మీరు అంటే ఆఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ కి ఇబ్బంది పెట్టినట్టే షూటింగ్ ప్యాక్ అప్ అయిన వెంటనే మేకప్ తుడిచిన వెంటనే ఒక ఫుల్ బాటిల్ లిక్కర్ మీ కార్ లో పెట్టేయాలి అంటారట ఏంటండి ఫుల్ బాటిల్ ఆ ఒక విషయం చెప్పమంటారా నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ టైం నుంచి హైదరాబాద్ లో పెరిగా సిటీలో పెరిగా 20 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా నాకు అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు వందల మంది ఫ్రెండ్స్ ఈ రోజు కూడా నాకు తాగుడు అలవాటు గాని సిగరెట్ అలవాటు గాని పబ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు మీ నమ్మతర నమ్మరో పబ్బును కనీసం అలా తొంగి కూర్చోలేదు పబ్ ఎలా ఉంటుందో తెలియదు ప్యాకాట్ తెలియదు నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మీరు నమ్మండి నమ్మకపోండి అంటే మా ఆవిడ అడగని చెప్పింది కాబట్టి ఇది రూమరే యా రూమరే 100% రూమర్ అటండి సో నాకు తెలుసు ఎందుకంటే చాలా మంది ఈ విషయం కాదండి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు నాకు ఏ అలవాట్లు లేవన్న విషయం నాకు కూడా తెలుసు కానీ ఇది రూమర్ కాబట్టి చెప్పేశాం నేను కానీ చాలా మంది మా ఫ్రెండ్స్ అంటారు నువ్వు హైదరాబాద్ లో పెరిగి సినిమా ఇండస్ట్రీలో పెరిగి ఏ అలవాట్లు లేవంటే మేము నమ్మం అంటారు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఏ చాలా మంది తెలుసు మా ఫ్రెండ్స్ అంతా తెలుసు నాకు కూడా తెలుసు అవునండి అసలు రూమర్ అన్నప్పుడు మీరు ఎందుకు అడిగారు మీరు నమ్ముతే అడగాలి అరే భలే నమ్మినప్పుడు ఎలా అడుగుతారు నమ్మడమా నమ్మకపోవడం అది రూమర్ ఇక్కడ వచ్చి మాట్లాడాల్సింది మనసులో మాట ప్రీతితో కాబట్టి మీ మనసులో ఉన్న మాటలనే మేము ఇక్కడ బయట పెడుతున్నాం మా ఆడియన్స్ కి చెప్పిస్తున్నాం చూసారా ఆడియన్స్ ఎంత కష్టపడి వచ్చినా కూడా చెప్పాను కదా ఇంట్రొడక్షన్ లో చెప్పానా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన దగ్గర నేర్చుకోవాలి అనేది ఎంత హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అంటే ఇండస్ట్రీ అనవసరంగా మా ఇండస్ట్రీ బద్నామై ఉంటుందండి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి అన్ని ముచ్చాలు కూడా ఉన్నారు మా ఇండస్ట్రీలో అంటే మాక్సిమం ఒక కుటుంబం అండి మా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం అండి చాలా కలిసిమెలిసి ఉంటాం డెఫినెట్ గా ఇంకొక రూమర్ అప్పుడు ఎప్పుడో మీ మీద ఉండేది అది మీకు రూమర్ అనమాకండి రూమర్ అంటే అది మీకు తెలుసు కదా కాదు అని నాకు తెలుసు కానీ రూమర్ ఉంది కదా అది కరెక్టా కాదు మన ఆడియన్స్ చెప్తాం అనుకున్నాను నేను అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వల్లభ నేని గారు మీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఏదో చెప్పారు అని అంటే మీరు మేకప్ దగ్గర కూర్చున్నప్పుడు మేకప్ మ్యాన్ కి ఇబ్బంది పెడతారు డైలాగ్స్ చెప్పేటప్పుడు మీరు స్క్రిప్ట్ లు కూడా ఇన్వాల్వ్ అయిపోతారు ఇవన్నీ ఏదో మరి అది కూడా రూమరా లేకపోతే నిజంగా జరిగిందా అన్న విషయం మా ఆడియన్స్ కి తెలియాలిగా చూడండి మేకప్ విషయంలో మేకప్ మ్యాన్ ఇబ్బంది పెడతాడు అని అంటారు అంతే కదా లేదండి పూర్తిగా తప్పు నాకు గ్లామర్ పిచ్ లేదండి నాకు సోషల్ క్యారెక్టర్స్ అయితే నేను మేకప్ లేకుండా కూడా నేను వెళ్ళిపోతా షార్ట్లోకి హిస్టారికల్ కానీ మైథిలాజ్ కానీ స్పెషల్ గెటప్ ఉంటే మాత్రం ఆ గెటప్ నేను కంప్లీట్గా నేను సాటిస్ఫై అయ్యే వరకు అది గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా నాకు షార్ట్లోకి వెళ్ళండి నేను కాంప్రమైజ్ కాదు గెటప్ విషయంలో గంట అయినా 2 గంటలు స్క్రిప్ట్ ఏమండి నీకు ఇంతకుముందే 5 నిమిషాల క్రితమే చెప్పాను నాకు చదువు సంజీరా అని ఒక చదువు లేనివాడిని అని తర్వాత చదువుకున్నారు కదా తర్వాత చదువుకున్నా స్క్రిప్ట్ విషయంలో స్క్రిప్ట్ లో వేలు పెట్టి అంత బుర్ర నాకు లేదండి అడిగారండి కరెక్టే ఒక రోజు నేను జిమ్ నుంచి వస్తుంటే ఫోన్ చేస్తే కారు పక్కన ఆపి ఇవన్నీ మాట్లాడుతుంటే ఆయన ఇంకోటి కూడా అడిగారు నన్ను రెండే వచ్చినాయి మూడోది కూడా అడిగారు నువ్వు టైంకి రావటా ఆయన షూటింగ్ కి అని సార్ నేను టైంకి రాకపోలేదు సార్ 5-10 నిమిషాల్లో తేడా ఉంటుందేమో కానీ 5 నిమిషాలు ముందు వచ్చు 10 నిమిషాలు లేట్ అయ్యి ఉండొచ్చు 10 నిమిషాలు ముందు వచ్చి ఉండొచ్చు గంట 2 గంటలు అయితే లేట్ అయ్యి ఉండదు అంటే ఆయన పక్క నేను అంటే చాలా ఇష్టం ఆయనకి